కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రంలో కార్తీక మాసం రెండో ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వ్యాధి విజృంభణ ఆలయ పునర్నిర్మాణం భక్తుల కొరకు మేరకే అభిషేకాలు నిర్వహించడం గత ఒక సంవత్సరం 8 నెలల కాలంగా ఎలాంటి అభిషేకాలు లేకుండా నిర్వహించామని ఇప్పుడు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతే అభిషేకాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. పాణ్యం మండలం పుత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో కార్తీక మాసంలో రెండో ఆదివారం కారణంగా విరివిగా జనభక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అభిషేకం లాస్ట్ వారం నుంచి మొదలవడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం అటువంటివన్నీ ఏర్పాటు చేయగలము. మన వరకు మన కృషి చేస్తూ ఉన్నామండి. భక్తులు కూడా సామాజికంగా వాళ్ళు తెలుసుకొని చేసుకునే బాగుంది. దాదాపు ఎన్ని రోజుల తర్వాత కరోనా అభిషేకాలు స్టార్ట్ అయినాయి? సంవత్సరం 8 నెలల తర్వాత సార్. ఇస్కో తోటి పాండే మండలం కర్నూలు జిల్లా సేవ క్షేత్రంలో శ్రీ ఒళ్ళి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి తండోపతండాలుగా వేలాది భక్తులతో రావడం జరిగింది. రెండవ ఆదివారం స్వామివారికి ఈ రెండవ ఆదివారం అభిషేకాలు కరోనా నిబంధనలు పాటిస్తూ అభిషేకాలను పైన గవర్నమెంట్ ఆదేశాల మేరకు అభిషేకాలు జరపడం జరిగింది. ఇట్లే కరోనా ఉంది కాబట్టి, కరోనా మహమ్మారి ఉంది కాబట్టి కొద్దిగా మాస్కులు ధరించి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇక్కడ మన టోల్ గేట్ పెట్టడం జరిగింది దేవస్థానం తరఫున. ఒకటి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మన ఏ గారు బాగుస్తాం. అందరికీ ఓం సాం శరవణ భవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా వెలిసి ఉన్నాడు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా అనేక పూజలు నిర్వహించారు. వారికి ఏకాదశి అగ్రాభిషేకం ఇక్కడి నుంచి వేలాది మంది తరలి వచ్చారు.